వరద నీటిని ఒడిసి పట్టడంలో విఫలమైన కేసీ కెనాల్ జిల్లా యంత్రంగమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి బుధవారం రాజోలి ఆనకట్టను సందర్శించిన సందర్భంగా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువ పడుతున్న వర్షాలతో రాజోలి ఆనకట్ట వద్ద కుందో నది వరద నీటితో విస్తృతంగా ప్రవహిస్తున్నప్పటికీ మంగళవారం 13,200 క్యూసెక్లు బుధవారం 8,000 క్యూసెక్లు వరద నీరు వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వృధాగా తరలిపోతున్న వరద నీటిని కేసీ కెనాల్ పరిధిలోని చెరువులకు మళ్లించడంలో కేసీ కెనాల్ అధికారులు జిల్లా యంత్రాంగం విఫలమయ్యారని మండిపడ్డారు. ఇక్కడ నుంచి వచ్చేటటువంటి నీరు ఉదాగా కడప జిల్లా నుంచి వెళ్ళిపోతూ ఉంది. కేసీ కెనాల్ క్రింద 12 చెరువులు కడప జిల్లాలో ఉన్నాయి. పుల్లూరు, రావులపల్లె, దుంపలగట్టు, చెముళ్ళపల్లె, కొండపేట, అదేవిధంగా దేవుని కడప తదితర చెరువులన్నీ దీని కింద 12 చెరువులు అంటే కొండపేట ఛానల్ కింద 5 చెరువులు, చాపాడు ఛానల్ కింద 5 చెరువులు, దేవుని కడప చెరువు కాలువ కింద 2 చెరువులు, మొత్తం కలిసి 12 చెరువులు దీని కింద ఉన్నాయి. ఈరోజు ఈ వృధాగా పోతున్నటువంటి నీళ్లను కేసీ కెనాల్ అధికారులు కానీ అదే కాకుండా కడప జిల్లా అధికార యంత్రాంగం కానీ ఈ నీటిని తీసుకొని ఈ చెరువులను నింపేదానికి నిన్నటి నుంచే చర్యలు తీసుకొని ఉంటే చాలా బాగుండేది. ఈ చెరువులు నిండి ఉంటే భూగర్భ జలాలు పెంపొందించేదానికి కానీ త్రాగునీటి సమస్య పరిష్కారానికి కానీ ఈ ఉపయోగపడేటి. ఈ నది వెంబడి ఈ నీరంతా వృధాగా పోతుంది తప్ప కనీసం దీనిని సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో కేసీ కెనాల్ యంత్రాంగం కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ లేదనేది అక్షర సత్యం.